చేస్తుంటే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పి. సో లెట్స్ వెల్కమ్ దెం. దర్శకుల వారికి శత సహస్ర వందన మందారాలు. నమస్కారం, ఎలా ఉన్నారు చలసాని గారు? ఏదో అడపా తడపా వేషాలతో అలా ముందుకు పోతుంది జీవితం. మీరు ఎలా ఉన్నారు వనజాక్షి గారు? నేను చాలా బాగున్నానండి మీ దయతో. మీకు రాత్రి 75 రూపాయలు 25 పైసలు చెక్కు సంతకం పెట్టాను, తీసుకున్నారు. అమ్మో ఎంత మాట ఇచ్చారండి. నేను ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాను అయ్యా. కథ పేరు అర్జున రావు. అర్జున రావు యువతలను మేల్కొల్పడానికి, యువతను స్పృశింపజేయడానికి, యువతలో ఒక శక్తిని తీసుకుని. నాకు శబ్దం అంటే ఇష్టం ఉండదు. కెమెరామెన్ గారు మీకు ఎన్నిసార్లు చెప్పాను నిశ్శబ్దంగా ఉండమని? నిశ్శబ్దంగా ఉండండి, ఇది 1960 కాలం అని మీకు తెలియదు. నాకు చాలా ఆనందంగా ఉన్నది మీ అందరి ముందు ఇవాళ నేను పాల్గొన్నందుకు. ఆనందంగా, మధురంగా, అతి తీపి జ్ఞాపకంగా ఉండిపోయినది. ఎక్కడ హీరో గారు? ఎక్కడ అయ్యా? కథానాయకుల వారు మీకు కూడా నా శత సహస్ర వందన మందారాలు. వందనాలు, వందనాలు. నమస్కారాలు, 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 నమస్కారాలు. సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలుసుకోవడం. మమ్మల్ని దీవించండి. ఏం పర్లేదా? ఏమిటి హీరో గారు కొత్త సైకిల్ కొన్నారు? మొన్న ఆగమేఘాలు అని ఒక సినిమా చేశాను, దాని వల్ల వచ్చిన ఆ రుసుముతో సైకిల్ కొన్నాను. ఎలా ఉంది సైకిల్? అయ్యో, ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా సైకిల్ కొన్న మొట్టమొదటి హీరో, కంగ్రాచులేషన్ చెప్పండి. అతి త్వరలో ప్రియా స్కూటర్ రాబోతుందంటే అది ఎప్పుడు కొంటారు? అమ్మో అది కొనలేమండి. ఏమండి? ఓ 10 సినిమాలు రుసుము దానికే పోయేటట్టుంది. ఇంకోటి మీకు తెలియట్లేదేమో, ఆ పెట్రోల్ రేట్లు ఈ మధ్య ₹20 పెరిగాయి. అమ్మో అమ్మో. కాలేజీలో ఒకడు ఫుట్బాల్ ఆడి మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటే మీరు వారి దగ్గరికి వెళ్ళి, మాటలు లేవు, వాడు కాలేజీలో పెద్ద తోపు అనుకుంటూ ఉంటాడండి, వాడికి మీరు ఎక్స్ప్రెషన్స్ తోనే ఇవ్వాలి. రెడీ, వెళ్ళిపోదామండి. రెడీ, మ్యూజిక్. అరే అమిత్, అవును దర్శకుల వారు, నాకు అర్థం కాలేదు ఈ బాటిల్ ఎందుకండి ఇలా ఇలా తిప్పమని చెప్పారు. మీతో పెట్టుకుంటే వారి జీవితం తలకిందులు అయిపోతుందని సింబాలిక్ గా చూపించారు. అవును ఇలా ఎందుకు అనమన్నారు? నాతో పెట్టుకుంటే ఆగిపోతావరా అని చెప్పి సింబాలిక్. దర్శకుడు చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి సన్నివేశాన్ని ఇతను క్రియేట్ చేయడం. ఇది ఉన్నతమైన విలువల. అసలు మీకు ఏమని చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత వందాక్షి గారు మీతో పాటే ఈయన కూడా. మీరు వీళ్ళని తీసుకెళ్ళండి సరిపోతుంది. మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్తున్నా. అలాగే వీళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి కాలేజీలో చేర్పించేటప్పుడు ఎవరు తెలియదు, మీరు అన్ని నేను చదివాను. రెడీ, యాక్షన్. బాబు నమస్కారం. ఏమిటి వెతుకుతున్నారు? ఏమీ లేదు, అమ్మాయి కళాశాలలో. ఏమిటండి అంత వేగంగా చెప్పడం? ఏమిటి, మనకు చాలా సమయం ఇచ్చారు వాళ్ళు. క్షమించాలి, చాలా లేటుగా స్పష్టంగా. ఏమిటండి ఏమనుకుంటున్నారు? ప్రతి పదం స్పష్టంగా ఉండాలి. పొరపాటు అయింది. నాకు ఇంత పేరు వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? దాని వల్లే. లాక్ స్టార్ భాస్కర్. యాక్షన్. అయ్యా నమస్కారం. నమస్కారం అయ్యా. ఏమిటి వెతుకుతున్నారు? అమ్మాయి SLC పరీక్ష ఉత్తీర్ణత అయ్యింది, దాని తర్వాత తరగతి అంటే PUC లో ఆ ప్రవేశ నిమిత్తమే అమ్మాయిని తీసుకుని వచ్చాను. ఆ కళాశాల ప్రాంగణం ఎక్కడుందో తమరు. మీరు పెద్దవారు, మీరు నిశ్చింతగా బయలుదేరండి, మీ పాప సంగతి నేను చూసుకుంటాను కదా. అనగా అది కాదండో, ఆవిడకి కళాశాల ప్రవేశ పరీక్ష పరిచిత నాది. అబ్బాయి మంచి గుణవంతుల్లా ఉన్నాడు పెళ్లి తల్లి. చాలు, అద్భుతం. అమోఘ చిన్నది రోల్ అయింది. డబ్బింగ్ లో మేనేజర్. అమ్మాయిని తీసుకుని కాలేజీలోకి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే ఒక RR వస్తుంది. కాలేజీలో ఉన్నటువంటి మిగతా స్టూడెంట్స్ కి ఇక్కడ నుంచే మీరు వార్నింగ్. తప్పకుండా ఇద్దరు వచ్చి కూర్చోండి అమ్మ ఇక్కడ. అటోకరి టోకలు. మ్యూజిక్.
కాలేజీలో చదువుకునే ప్రతి వారికి ఇదే నా ప్రార్థన. నేను ఒక అమ్మాయి కలిసి కాలేజీ రూమ్ లోకి వచ్చాం. ఈ అమ్మాయిని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవరైనా ఈ అమ్మాయి మీద కన్నేస్తే వాడి కాళ్ళు చేతులు వెనక్కడతానని ఇదే నా ప్రార్థన. ప్రార్థన అంటే ప్రతి క్లాస్ రూమ్ కి వెళ్ళి చెప్పలేను. మీరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుని పంచుకోండి. షేర్ చేసుకుని పంచుకోండి. షేర్ చేసుకుని పంచుకోండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిచింది. ఇదే ఇంటర్వెల్ బ్యాంగ్. ఇక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. రెడీ రెడీ యాక్షన్. ఉరుములు మెరుపులు ఏమైంది రాత? చెయ్యి వదలండి. ఏ నా ఆధారాలు మీ ఆధారాలు తాకినాయి. అయ్యో ఇక ఈ మొహం నీకు ఎప్పటికీ కనపడదు. నన్ను చూడాలనుకుంటే నువ్వు శ్మశానంలోనే చూడగలవు అంతే. నాన్నగారు అమ్మా కళాశాలలో ఒక అతను నా ఆధారాలని తాకినాడు. నాన్నగారు ఏమైంది నాన్నగారు? ఇప్పుడు ఇదే సందర్భం. ఒక ఆడపిల్ల అదరాలు మీ అదరాలతో తాకి ఈ విషయం కన్న తల్లికి ఎలా చెప్తారు? ఆ మనోవేదన నాకు కనిపి రెడీ అమ్మ తల్లి క్యారెక్టర్ రామ్మా యాక్షన్. అమ్మా గోపి ఇక నీకు కొడుకు లేడనుకో అమ్మా. గోపి వెళ్ళిపోతున్నానమ్మా. గోపి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు బాబు? నా అదరాలు ఇంకో అమ్మాయి అదరాలని తాకాయమ్మా తాకేస్తాను. ఎంత పని చేసావు గోపి ఎంత పని చేసావు. భూతకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకం నాటకం. వాట్ ఏ పర్ఫార్మెన్స్. లాస్ట్ సీన్ గెలిపోదాం. ఓకే. ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్న కారణంగా మీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలి. 1 2 3 యాక్షన్. ఈ దేవుడు చెప్పమ్మా ఈ దేవుడు పెట్టిన అగ్ని పరీక్షలో నేను ఓడిపోయాను. ఈ దేవుడు పెట్టిన అగ్ని పరీక్షలో నేను ఓడిపోయాను. ఈ సమాజంలో బతికే హక్కు నాకు లేదు. ఈ సమాజంలో బతికే హక్కు నాకు లేదు. ఖచ్చితంగా లేదు. నవనవ సమాజంలో పోకరులను అంతరించడానికి నా చావే ఒక పరిష్కారం. చావే ఒక పరిష్కారం. ఈ సమాజంలో వచ్చే నవనవ పోకడలను అంతరించడానికి నా చావే ఒక నిదర్శనం. ఈ సమాజంలో నవనవ ఈ చావే ఒక నిదర్శనం. పోకడాలు పొంగడాలు కాదే పోకడాలు పోకడాలు. ఈ సమాజ నవనవ పోకడను అంతరించడానికి నా చావు ఒక నిదర్శనం. ఏమండి మీరు అంత స్పీడ్ చెప్తే చెప్పలేనండి. నాకు ఇంకా బతికే హక్కు లేదు. నాకు ఈ బతికే హక్కు లేదు. చావే శరణ్యం. ఈ చావే శరణ్యం. అగగ్మ్య గోచరమైనటువంటి ఈ జీవితాన్ని నేను తదిస్తున్నాను. ఎవరు ఆగగ్య జోగో? జన్మ మెరిచితిరా బ్రతుకు తమరములో పండి పూజితిరా. రోజా గారి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మ్యామ్ ఎలా అనిపించింది మీకు ఈ స్కిట్? సరదాగా అనిపించింది. అందరు బాగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా మ్యామ్. సంగవి గారు, భాస్కర్ అండ్ అప్పారావు గారు చాలా బాగుండింది. ఒక మంచి పాత సినిమా చూపించారు. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. సంథింగ్ 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 దేర్ ఇస్ సంథింగ్ అందరిలోనూ ఉంది సంథింగ్ అర్థం కాని ఏదో ఫీలింగ్ లో లో దాగున్నా నో నో నథింగ్ అంటున్నా పారా కాసి ఆ రాతి సి ఇట్టే బయట పెట్టనా. ఆజా ఆజా తుచే హజారు బార్ పిలిచినా కదా సునా సరోజా
అదే అజా జవాబు చాటలేదు కాదురేకుదా. వెళ్ళువా వాటేస్తుంటే వార్యవా.